ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె పలువురు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఫైనాన్సర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసింది ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసిన శిల్ప ముగ్గురు టాలీవుడ్ హీరోల్ని కూడా మోసం చేసింది పేజ్ 3 పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప అధిక వడ్డీ ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసింది 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు టోపీ పెట్టింది మోసపోయిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పిఎస్లకు క్యూ కడుతున్నారు శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మోసాలకు పాల్పడిన వ్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు పోలీసులు మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కరన్ సార్ భాస్కర్ శిల్పను ఎప్పుడు అరెస్ట్ చేశారు పూర్తి వివరాలు ఏంటి దివ్య అనేటువంటి యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వ్యాపారవేత్త శిల్పను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఈ శిల్పతో పాటు ఆయన భర్త ఇద్దరు కూడా రిమాండ్ తరలించారు ప్రధానంగా సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఫైనాన్షియల్ దగ్గర నుండి డబ్బులను తీసుకొని సెలబ్రిటీలతో తనకున్నటువంటి పరిచయాలతో ఆ ఫోటోస్ చూపించి అవతల వ్యక్తులను మోసం చేస్తూ ఇటువంటి మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు ప్రధానంగా ముగ్గురు టాలీవుడ్ హీరోలను కూడా మోసం చేసినట్టుగా గుర్తించారు ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులను తీసుకుంటున్నటువంటి శిల్పకు సంబంధించి ఫేజ్ 3 పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షిస్తున్నట్లుగా కూడా గుర్తించారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు పూర్తి స్థాయిలో కుచ్చుటోపి పెట్టినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది తాము మోసపోయామని అనుకున్నటువంటి బాధితులందరూ కూడా ఒక్కసారిగా శిల్ప అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున నార్సింగ్ పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు సైబరాబాద్ లోని నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి ఒక కాస్ట్లీ విల్లాస్ లో ఆమె నివాసం ఉంటున్నారు దివ్య అనేటువంటి యువతి తను లేడీస్ ఎంపోరియం నడుపుతా ఉంది కొంత సెలబ్రిటీలు ఎక్కువగా ఉండేటువంటి లేడీస్ ఎంపోరియం ఆమె నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తమకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంది తను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు అంటూ అవతల వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని తాను వాడుకొని తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా చేతులెత్తేటువంటి మోడస్ ఆపరేషన్ ఈ శిల్ప దగ్గర ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు చాలా మంది ప్రముఖుల్ని ఇట్లా మోసం చేసినట్టుగా చెప్తా ఉన్నారు చాలా మంది కొంతమంది బయటకు చెప్పడం మరికొంతమంది పోనీలో ఎందుకని పరుగు పోతుందని వదిలేయడం చాలా వరకు బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ బ్లాక్ మనీ ఉన్నటువంటి వారికి ఈమె ఎరవేస్తుంది అదేవిధంగా తనకు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంలో అదేవిధంగా బయట సొసైటీలో పేరున్నటువంటి వారందరూ కూడా తమకు పరిచయం ఉన్నారు అంటూ వాళ్ళ పేర్లు చెప్పి తనతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఫోటోలు కూడా చూపించేది తాను వాళ్ళు వ్యాపారంలో కొత్త వ్యాపారం తీసుకొస్తున్నారు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను అడుగుతా ఉన్నారు మీరు ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు అనేటువంటిది ప్రధానంగా వాళ్ళ దగ్గర ఆమె ఇట్లాంటి మాటలు చెప్పి మీకు రిటర్న్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది నాది బాధ్యత అంటూ చెప్పి మోసాలకు పాల్పడేది అనేటువంటిది మాత్రం ప్రస్తుతానికి దివ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తెలుస్తా ఉంది నిన్న ఉదయం ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు శిల్పను అరెస్ట్ చేశారు శిల్పతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు చెల్లపల్లి జైల్లో రిమాండ్ తరలించినట్టుగా చెప్తా ఉన్నారు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు ఓవైపు శిల్ప అరెస్ట్ కాగానే పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది శిల్పతో పాటు ఆ భర్తను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పోలీసులకు ఆమె ఇంకా పూర్తి వివరాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవసరమైతే ఈ వస్తున్నటువంటి ఫిర్యాదు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆమెను కస్టడీకి కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉందినటువంటిది చెప్తా ఉన్నారు వ్యాపారవేత్తగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున ఫేజ్ 3 సంబంధించినటువంటి దాంట్లో పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలకు అదేవిధంగా టాలీవుడ్ సంబంధించినటువంటి హీరోలకు హీరోయిన్లతో కూడా ఆమె తనువుగా ఉండేది అనేటువంటి చెప్తా ఉన్నారు మొత్తం ఈ డబ్బులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఈ రిటర్న్స్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడదు తాను మోసపోయామనేటువంటిది మాత్రం తర్వాత తెలుసుకున్నటువంటి వాళ్ళు అది బ్లాక్ మనీ కావడంతో కొంత బాధితులు బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు దివ్య అనేటువంటి మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి శిల్పను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ ఎపిసోడ్ తర్వాత పెద్ద ఎత్తున బాధితులు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ తీసుకున్న తర్వాత దీంట్లో ఎట్లాంటి విచారణ కొనసాగుతోంది శిల్పను మళ్ళీ కస్టడీకి ఏమైనా తీసుకుంటారా లేకపోతే ఈ కేసు ఫర్దర్ గా ముందుకు వెళ్ళడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మాత్రం వాళ్ళ ఫిర్యాదు అందిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ భాస్కర్